నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 80. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అనుకున్నటువంటి కార్యక్రమాల్ని ఇతరుల ద్వారా చేయించగలుగుతారు. పరపతి పలుకుబడి ఉపయోగించి ధనాన్ని ఖర్చు పెట్టి ఏ విధంగా అయినా సరే మీరు అనుకున్న కార్యక్రమాల్ని విజయవంతమైనటువంటి పదంలో నడిపించుకోగలుగుతారు. టెండర్లు, లీజులు మీకు అనుకూలించే పరిస్థితిగా ఉంది. మీ చేతుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యాపారాన్ని ఇతరులు చేజిక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని గండి కొడతారు. ప్రభుత్వంలో మీకున్న పలుకుబడిని ఉపయోగించుకొని ఆ ఆర్డర్ ఏదైతే ఉందో అది మీరే సొంతం చేసుకోగలుగుతారు. ప్రస్తుతం ఉన్నటువంటి లాభాలు అనుభవిస్తున్నటువంటి వ్యాపారాన్ని నిలబెట్టుకోగలుగుతారు. భాగస్వాముల యొక్క సహాయ సహకారాలు ఈ విషయంలో ఏమాత్రం లభించవు. వాళ్ళు అసమర్థులని చెప్పని తేలిపోతుంది. సంతాన సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నా ఇతరుల సలహాలు ఎక్కువగా ఉండటం వల్ల మీకు మానసికమైనటువంటి చిక్కాకు ఏర్పడుతుంది. మీరు ఒకటి చెబితే మీ బంధువులు వచ్చి సంతానానికి భార్యకి వేరే విషయాలు చెప్పడం, వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకోవడం, మీ మీద సంతానం సంసారాన్ని సరిగ్గా పట్టించుకోకుండా, ఇంటిని సరిగ్గా పట్టించుకోకుండా మీరు బయట తిరుగుతున్నారని, ఎక్కువగా వ్యాపారానికి ప్రాధాన్యతనిస్తున్నారని, స్నేహితులకు ప్రాధాన్యతనిస్తున్నారని, ఇలాంటివి లేనిపోయినవన్నీ కూడాను అపోహలు కలిగే పరిస్థితి గోచరిస్తుంది. అందుకని కుటుంబ వ్యవహారాలపైన దృష్టి పెట్టాలని చెప్పని, కొంత సమయాన్ని కేటాయించాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మీకున్న పరిజ్ఞానాన్ని అనుసరించి, మీ శక్తి సామర్థ్యాన్ని అనుసరించి ఒక పుస్తకం రాయాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. సాహిత్య కళారంగాల్లో మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అంతేకాకుండా సంగీతం కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లో నిపుణత కలిగిన వాళ్ళకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. కుళ్ళు రాజకీయాలు దాటుకొని గుర్తింపు లభించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. వివాహాల శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నట్టుగానే అన్నీ కూడాను సక్రమంగా కుదురుతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల విషయంలో ఎంతో మానసికంగా చికాకు పడ్డ మీకు ఇది ఎంతో ఉపశమనంగా మారుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడే పరిస్థితిగానే గోచరిస్తుంది. అటువైపు ఇటువైపు ఉన్న లోపాలని ఇద్దరు ఎంచుకుండగా ఒకే దారిన వెళ్దామనేటువంటి ఒక మాటతోటి ఆ పునర్వివాహం నిశ్చయమయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పుడు కూడాను అవి నెరవేరే పరిస్థితిగానే గోచరిస్తుంది. దీనికోసమని మరింత శ్రమించాల్సినటువంటి స్థితి గోచరిస్తుంది. ప్రతిరోజు కూడాను మహాతీర్థం పొడితోటి ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేయండి, ఆ తీర్థం తీసుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందడానికి జ్ఞానచూర్ణాన్ని సేవించండి. ఈ జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల మంచి వాగ్దాటి వస్తుంది, మెమరీ పవర్ వస్తుంది, మాట్లాడేటువంటి విధానంలో స్వచ్ఛత అనేది వస్తుంది. ఇది సరస్వతి ఆకులతోటి, సరస్వతి మూలంతోటి, దేవతావృక్షాల మూలికలతోటి తయారు చేయబడేటువంటి ఈ జ్ఞానచూర్ణం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఇక పారిశ్రామిక సంబంధమైన విషయాలు, ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూల పడే పరిస్థితిగానే గోచరిస్తుంది. కానీ అడుగడుగునా కూడాను కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాలు ఇవి ఇబ్బంది పడతాయి. మీరు ఏ కులానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా అందరినీ సమానంగా చూస్తే మీకు కూడాను ఏదో రకమైనటువంటి అపవాదు అంటగట్టబడుతుంది. విజయవంతంగా మీ మీద ఉన్నటువంటి పడ్డటువంటి నిందల్ని ఏదో విధంగా మీరు తోసివేయగలుగుతారు, అవి అబద్ధాలని చెప్పని రుజువు చేసుకోగలుగుతారు. స్త్రీల వల్ల మేలు జరుగుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. శుభకార్యాల విషయంలో కావాల్సిన ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. ఏ కోణంలో కూడాను మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటి భావనలు మీరు నడుచుకోవడం జరుగుతుంది. అమ్మవారి దగ్గర ఎరుపు బొత్తులతోటి, పసుపు బొత్తులతోటి దీపారాధన చేయండి. అరిష్టాలు పోయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి.